కాలము నెరిగి నిద్ర మేలుకో ఈ పాఠాన్ని బైబుల్ అనే ఈ గ్రంథములో నుండి మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈరోజు సమాజము మాట్లాడుకుంటున్న మాటలలో కాలాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కాలము విలువైనది అని కాలాన్ని దేనితో పోలుస్తున్నారు అంటే టైమ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కాలాన్ని బంగారముతో పోలుస్తున్నారు అంటే కాలము విలువ ఎంత గొప్పదో అర్థం కావటానికి చెబుతున్నారు అంతేకాకుండా ఈ విలువైనటువంటి సమయాన్ని లేదా కాలాన్ని దేవుడు రెండు విధాలుగా మనకిచ్చినట్లుగా అర్థమవుతోంది ఒకటి ప్రకృతికి ఇవ్వబడిన కాలం రెండవది మనిషి జీవిత కాలానికి ఇవ్వబడిన కాలం ఈరోజు మనము ఆలోచించబోయే కాలము ప్రకృతికి ఇవ్వబడిన కాలము కాదు మనిషికి దేవుడిచ్చిన కాలం మనిషికి దేవుడిచ్చినటువంటి కాలమును గురించి బైబుల్లో దేవుడు అనేక సందర్భాలలో వ్రాయించాడు ఇలా బైబులులో లేదంటే అరవై ఆరు పుస్తకాలలో వ్రాయబడినటువంటి ప్రతి మాట మానవ జీవితాన్ని మేలుకొలపాలి అనే ఉద్దేశముతో దేవుడు ఈ మాటలు రాయించాడు కాబట్టి మనిషికి ఇవ్వబడినటువంటి ఈ చిన్న కాలములో ఎలా మేలుకోవాలి నిద్ర మేలుకో అనగానే దేవుడు చెప్పిన నిద్ర ఏంటి బైబులు చదివేటప్పుడు భాషలో ఉన్నటువంటి భావములోనికి మనం వెళ్ళాలి భావం అనేది మనకు అర్థం కాకపోతే బైబుల్ అసలు అర్థం కాదు కాబట్టి నిద్ర అనగానే రాత్రి కాగానే మనము పోతున్న నిద్రను గురించి దేవుడు మాట్లాడటం లేదు ఏదో ఒక మంచి భావాన్ని సమాజానికి తెలపాలని పరలోకపు కన్న తండ్రి ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి బైబిల్ భాషలోనికి వెళ్ళి ఈ పదాలకి భావము ఏమిటో మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇకపోతే నేడున్నటువంటి క్రైస్తవ సమాజానికి బైబులు అర్థం కాకపోవటానికి ఒక బలీయమైన కారణం ఉంది అదేంటని మీరు ఆలోచిస్తే ఒకనాడున్నటువంటి ఇజ్రాయేలీలకి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము అర్థం కాలేదు ఒకవేళ వారికి ధర్మశాస్త్రములో వ్రాయబడిన యేసును గురించిన ప్రవచనాలు వారు జాగ్రత్తగా తెలుసుకుంటే యేసును సిలువకు వేసేవారే కాదు వారికి అర్థం కాకపోవుట వలననే యేసును సిలువకు వేశారు అని బైబులు పదంగా చెప్పగలదు వారికి ధర్మశాస్త్రము ఎందుకు రా ఎందుకు అర్థం కాలేదు అన్న సంగతిని వైద్యుడైన లోకా తన రెండవ గ్రంథమును పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాస్తూ ఒక సందర్భాన్ని రాశాడు చూడండి లోకాగారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఒక మంచి సందర్భాన్ని రాస్తున్నాడు ఇక్కడ లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూడండి సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మొదట ఇజ్రాయేలీల యుద్ధకు పంపబడి ఉన్నది ఎరుషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపలేదు గనుకనే ఆయనను సిలువ వేశారు అంటాడు కిరంద ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎప్పుడు చదువుతున్నారు అన్న సంగతిని చెబుతున్నాడు అంటే ప్రతి విశ్రాంతి దినమున చదువుతున్నారట వాళ్ళు వారానికి ఏడు రోజులైతే ఆ ఏడు రోజుల్లో ఒకరోజు విశ్రాంతి దినమైతే ఆ విశ్రాంతి వారికి ఇవ్వబడిన విశ్రాంతి దినమున వారానికి రోజు దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రాన్ని చదివారు కనుకనే వారికి ధర్మశాస్త్రము అర్థం కాలేదు అంటున్నాడు ఇక్కడ అందుకే యేసును సిలువకు వేశారు అంటున్నాడు ఇది ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి కాలం ఇప్పుడు క్రైస్తవులకు కూడా దేవుడు లేదంటే ఈ సమాజం ఒక సెలవు దినాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశ్రాంతి దినంగా సెలవు దినంగా చూస్తున్నారు ఈనాడు కూడా క్రైస్తవులకు బైబులు అర్థం కాకపోవటానికి మరో బలమైనటువంటి కారణం ఏంటంటే వీరు కూడా ఆదివారము సెలవు దినమున చదువుకుంటున్నారు కనుకనే వీరికి ఈ రెండు నిబంధనలు అర్థం కాలేకపోతున్నాయి వీళ్ళు ఎలా చదువుకుంటున్నారో ఇంకా మనము జాగ్రత్తగా నేడున్న క్రైస్తవ సమాజాన్ని మనము పరిశోధన చేస్తే వారానికి ఒకరోజు అది ఆదివారం ఆ ఆదివారమున ఇరవై నాలుగు గంటలు చదువుతారంటే ఇది లేదు ఏవో ఓ గంట రెండు గంటలు ఈ రెండు గంటల్లో బైబుల్ ఎప్పుడు తెరుస్తారు అంటే ఆరాధనంతా అయిపోయిన తర్వాత అందరూ లేచి నిలవబడి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామంటాడు అయ్యగారు మీరు బైబుల్ను బాగా ఆలోచించండి అసలు అన్ని వచనాలు చదివితేనే అర్థం కాని బైబుల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుంటే ఇంకేం అర్థం చెప్పండి అందుకే పై ఆయనేమో పులిపీటి మీద ఉన్న పైనాయన చదువుతాడు కింది వచనేమో కింద ఉన్న వాళ్ళంతా కూడా చదువుతారు పైవచనములో ఏ భావం ఉందో ఆయనకు తెలియదు క్రిందివచనములో ఏ భావముందో వీరికి తెలియదు ఏదో క్రైస్తవులు పెట్టుకున్నటువంటి పద్ధతి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుంటున్నారే తప్ప వ్రాయబడిన బైబులు భాషకి భావమేంటి సందర్భమేంటి ఎవరెవరితో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నటువంటి విషయాలలోనికి ఎలా ఆలోచించాలి ఇవేవీ లేకపోవుట వలననే ఈరోజు క్రైస్తవ సమాజములో బైబులు ఎలా మిగిలింది పోయింది అంటే అందని ద్రాక్షగా మిగిలిపోయింది బైబుల్ అందుకోవటం ప్రయత్నం చేస్తే నీకు దొరుకుతుంది అందుతుంది కానీ నీవు ప్రయత్నం చేయకపోవటం వలన అందుకోలేకపోతున్నారు అందుకోలేక చేత కావటం వీళ్ళ కాక వీళ్ళేమంటున్నారు అంటే అందని కారు ద్రాక్షలు పుల్లని వెండని పుల్లని ద్రాక్షల మీద నేరం వేసేశారు గనుక ప్రేమైన దేవుని పిల్లలారా ఇలా బైబుల్ని మనము జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే బైబుల్లో దేవుడు వ్రాయించిన ప్రతి మాట ఎంత గొప్పదో మానవ సమాజాన్ని ఎలా మేలుకొలుపాలో మనకు చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఈ విశేషమైనటువంటి సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఎందుకంటే మనిషి ఈరోజు తన జీవితాన్ని గురించి ఆలోచించుకోలేదు కానీ ఈ జీవితములో వీటిని కనిపెట్టాలి అని మాత్రం శాస్త్రవేత్తలు భలే ఆరాటపడుతూ ఉన్నారండి ఈరోజు బాగా ఆరాటపడుతున్నారు ఇంతకీ వీరు పరిశోధన చేసి ఎలాంటివి కనిపెడుతున్నారు అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితేనండి ఇప్పుడున్నటువంటి సమాజంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన కంటే బైబుల్లో ఉన్నటువంటి భక్తులు జరిపిన పరిశోధనకి ఎంత తేడా ఉందో ఒక మంచి సందర్భాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటని మీరు ఆలోచిస్తే జేమ్స్ వాట్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు ఈరోజు పట్టాలపైన రైళ్ళు పరుగెత్తుతున్నాయి అంటే ఆ రైలు ఇంజనులో ఉంచబడినటువంటి యంత్రాలనే ఆవిరి యంత్రాలు అంటారు వాటి వలననే ఈరోజు రైళ్లు పరుగెత్తగలుగుతూ ఉన్నాయి ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినటువంటి ఆయన పేరేంటంటే జేమ్స్ వాట్ అంటే ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినందుకు ఆయన ఏమనుకున్నాడు అంటే నేనంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు అన్నట్టుగా పేరు పెట్టుకున్నారు జేమ్స్ వాట్ అంటే జేమ్స్ అంటే ఏమనుకుంటున్నారు అని అర్థం దేన్ని కనిపెట్టినందుకు ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినందుకు ప్రేమైన దేవుని పిల్లలారా బైబుల్లో కూడా ఒక జేమ్స్ ఉన్నాడండే బైబిల్లో కూడా ఒక జేమ్స్ ఉన్నాడు ఆయన పరిశోధన ఎలా సాగింది అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితేనండి యంత్రాన్ని కనిపెట్టాలన్న పరిశోధన చేయలేదండి బైబిల్లో ఉన్నటువంటి జేమ్స్ మానవ జీవిత కాలాన్ని గురించి పరిశోధన చేశాడు బాగా మానవ జీవిత కాలాన్ని ప్రారంభము నుండి మనిషికి దేవుడిచ్చిన ఆయుషు కాలము పైన పరిశోధన చేసి ఒక మంచి విషయాన్ని సమాజానికి తెలియచెప్పిన మహానుభావుడు అండి బైబిల్లో ఉన్నటువంటి జేమ్స్ ఇంతకీ మానవ ఆయుష్ పైన ఎలాంటి పరిశోధన జరిగించాడు అని మీరు ఆలోచన చేయగలిగితే ప్రారంభము నుండి మనిషికి దేవుడిచ్చిన ఆయుషు కాలము పైన పరిశోధన చేశాడు ఇంచుమించుగా మీ అందరికీ కూడా తెలుసు ప్రారంభములో మానవ ఆయుషు కాలాన్ని దేవుడిచ్చినప్పుడు మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ కాలము ఇంచుమించుగా వెయ్యి సంవత్సరాలు దేవుడు మానవులకు ఆయుష్నిచ్చాడు మీకు తెలిసిన నిజం మెతుశల అనేటువంటి వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఆ తర్వాత మనిషి చేష్టలు విపరీతమైపోయి ఆయుషు కాలము ఎక్కువ ఇచ్చినందుకు దేవుని కోసం బ్రతకవలసిన మానవ సమాజం విచ్చల విడిగా తిరుగుతూ పరలోకపు కన్న తండ్రిని మరిచిపోయి తమకిష్టమైన మార్గాలలో వెళ్ళిపోతూ దేవుణ్ణి బాధ పెట్టారు గనుకనే ఆ తర్వాత దేవుడు ఇంతకాలము మనిషికి ఆయుషు కాలము ఇస్తే నన్నే పట్టించుకోవటం లేదని ఆలోచించిన దేవుడు ఆయుషు కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఏడు వందలు ఆ తర్వాత ఆరు వందలు ఆ తర్వాత ఐదు వందలు మూడు వందలు నోవాహు కాలానికి వచ్చేసరికి ఇక నేను నరులతో ఎల్లప్పుడూ కూడా నేను వాదించను వారి ఆయుషు నూట ఇరవై సంవత్సరాలకు దించేశాడు తగ్గించుకుంటూ వస్తున్నాడు ఇంకా మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథంలోనికి వచ్చేసరికి దేవుడిచ్చిన ఆయుష్ కాలము మీకు తెలుసు డెబ్బై ఎనభై సంవత్సరాలు అయినా ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల కాలం అంతా కూడా ఆయాసము దుఃఖము అన్నాడు విచిత్రం చెప్పమంటారా పూర్వకాలములో అనగా దేవుడు ఇచ్చినటువంటి ప్రారంభ కాలములో మనిషికి ఆయుషు ఎక్కువగా ఉండేది కానీ అనుభవించటానికి ఆస్తులు తక్కువగా ఉండేటివి అది ప్రారంభ కాలం కానీ ఇప్పుడున్నటువంటి కాలం ఎలాంటిది అంటే మనిషికి ఆస్తులు పెరిగిపోయాయి అనుభవించటానికి ఆయుషు లేకుండా పోయిందే ఆయుషు లేకుండా పోయిందే ఇలా దేవుడిచ్చిన ఆయుషు కాలము పైన పరిశోధన చేసినటువంటి గొప్ప గొప్ప వారిలో ఇంకా మనము క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా క్రొత్త నిబంధన కాలానికి వచ్చిన తర్వాత మానవ ఆయుషు కాలము పైన పరిశోధన చేసినటువంటి జేమ్స్ అనగానే మాకు తెలియని జేమ్స్ బైబుల్ ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారేమో యాకోబుని ఇంగ్లీష్లో జేమ్స్ అంటారు యాకోబు రాసిన పత్రికాని తెలుగులో ఉంటుంది రైటెడ్ బై జేమ్స్ అని ఇంగ్లీషు బైబుల్లో ఉంటుంది ఇప్పుడు యాకోబు గారు మానవ ఆయుష్ కాలము పైన పరిశోధన చేసి క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి పరిశోధకుడు పలుకుతున్నటువంటి మాటలని ఈ సందర్భంలో ఒక్కసారి మీరు చూడండి యాకోబు రాసిన పత్రిక అంటే జేమ్స్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదునాలుగో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం రేపేమి సంభవించునో మీకు తెలియదు నీ జీవము ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి అంటున్నాడు చూడండి ఇక్కడ పరిశోధకుడు ఆయుషు కాలము పైన పరిశోధన చేసిన జేమ్సు నీ జీవితము ఆవిరి లాంటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది నీ జీవితం అంటున్నాడు ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినటువంటి జేమ్స్ వాటుకు తెలియని పచ్చి నిజమిదే జేమ్స్ వాటుకు తెలుసా రేపేమి సంభవించబోతుందో అంటున్నాడు జేమ్స్ వాటు రేపేమి సంభవించునో నీకు తెలియదు అసలు నీ జీవమే పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది నీ జీవితం అని నువ్వు తెలుసుకోక ఆవిరి యంత్రాన్ని కనిపెట్టి గొప్పవాడనైపోయానని పోయానని నువ్వు అనుకుంటున్నావు చూసారండి బైబులు పరిశోధన ఎలా ఉంది బయట శాస్త్రవేత్తల పరిశోధనలు ఎలా ఉన్నాయి చూడండి ప్రేమిన దేవుని పిల్లారా నిజమండి ఈరోజు ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి వందల మంది చావుకు కారణం ఎవలో తెలుసా జేమ్స్ వాటు కాదంటారా చెప్పండి జేమ్స్ వాటు కాదంటారా గనుక ప్రేమిన దేవుని పిల్లలారా ఇలా బైబులు గ్రంథములో వ్రాయబడిన వారు చెప్పబడిన ప్రతి పరిశోధన ఎంత గొప్పదో ఈరోజు ఈ లేఖనాల పరిశోధన సదస్సులో మీరు తెలుసుకుంటున్నారు గనుక ప్రేమ దేవుని పిల్లలారా ఇలా బైబులు గ్రంథాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అసలు మనిషికి ఇవ్వబడినటువంటి ఈ చిన్న ఆవిరిలాంటి కాలములో మనిషి ఎలా మేలుకోవాలో నిద్ర అనగా దేవుడు చెప్పిన అర్థం ఏంటో ఆ నిద్రలో నుండి మేలుకున్న మనము ఏమి ఈ సమాజానికి తెలియ చెప్పాలో పాఠములోనికి వెళ్ళి పరిశీలన మనము చేద్దాం పరిశీలన మనం చేద్దాం ఎందుకంటేనండి బైబుల్లో వ్రాయబడిన మాటలను బట్టి ఇదిగో ఈరోజు ఈ పాఠాలన్నీ మనము వెలికి తీయగలుగుతూ ఉన్నాం మనం వెలికి తీయగలుగుతూ ఉన్నాం గనుక మీరు ఆలోచించండి ఇక పోత ప్రేమైన దేవుని పిల్లలరా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి పాఠం అండి జయశాలి గారు ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవముతో కష్టపడి వెలికి తీసినటువంటి పాఠాలండి ఇవి పేపరు చదువుతుంటే ఒక మాట కనిపించిందండి మొన్న ఏంటో తెలుసా కన్నీళ్ళ విలువ తెలియనివాడట కవిత వ్రాయలేడట కన్నీళ్ళ విలువ తెలియనివాడు కవిత వ్రాయలేడు అని పేపర్లు రాశారండి అండి కన్నీళ్ళ విలువ తెలియనివాడు కవితలే రాయలేడు కానీ శాస్త్రవేత్తలను సహితం హెచ్చరిక అటువంటి ఈ మాటలు వ్రాయాలి అంటే జయశాలి గారు ఎంత కష్టపడ్డాడో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి కన్నీళ్ల విలువ తెలియనివాడు కవిత రాస్తాడో రాయుడో తెలియదు కానీ బైబులు పైన అనుభవము లేని వారు మాత్రం ఇలాంటి పాఠాలు వెలికి తీయలేరన్న వాస్తవం ఈ సందర్భంలో మీకు అర్థం కావాలి అంటే ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు మీకు తెలియాలి కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా ఇలా బైబుల్ గ్రంథములో మనము అనేక సందర్భాలను ఒక చోట చక్కగా సమకూర్చుకొని క్రూడీకరణ పద్ధతి ప్రకారంగా బైబులును మనము నేర్చుకుంటే బైబులు గొప్పతనం మనకు తెలుస్తుంది బైబులు ఎంత గొప్ప మాటలు చెప్పిందో మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ పాఠాన్ని మనము మరి జయశాలి గారు వెలికి తీయటానికి బలీయమైనటువంటి కారణం ఏంటో మీరు చూడగలిగితే పౌలుగారు రాసినటువంటి ఒక మంచి సందర్భాన్ని బట్టి ఈ పాఠాన్ని వెలికి తీయటం జరిగింది ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం రోమిలోకి రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి చూడండి రూమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనములో మరియు మీరు కాలమును ఎరిగి ప్రకృతికి ఇవ్వబడిన కాలం కాదది మీకు ఇవ్వబడిన కాలం మానవ జీవితానికి దేవుడిచ్చిన కాలం ఇది మరియు మీరు మీకివ్వబడినటువంటి కాలమును ఎరిగి ఎంత ఇవ్వబడింది మీకు కాలం క్రొత్త నిబంధనలో దేవుడు మనిషికిచ్చిన కాలం ఎంత ఆవిరి లాంటి చిన్న జీవిత కాలములో ఎప్పుడు పోతామో తెలియనటువంటి చిన్న జీవిత కాలం కొట్టుకుంటున్న గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియని కాలం ప్రకృతిని చూస్తున్న ఈ కళ్ళు ఎప్పుడు నిద్రపోతాయో తెలియని కాలం మానవ ఆయుష్కి గ్యారంటీ లేనటువంటి కాలం అండి ఇదే గ్యారంటీ లేదు ఈరోజు అందరూ ఇదే మాట ఉపయోగిస్తూ ఉన్నారు ఒక సెల్లును కొన్ని గ్యారంటీ ఎంతుందండి అని అడిగితే ఏమంటున్నాడు తెలుసా నీకే గ్యారంటీ లేదు సెల్లుకేం గ్యారంటీ ఇస్తామండి అంటున్నాడు ఏ వస్తువైనా కొనేటప్పుడు మీరు అడిగి చూడండి వాళ్ళ నోట నుండి వచ్చే డైలాగ్ ఇదే మీరు ఏ వస్తువు కొన్నా వెలిగి ఆరిపోయే అటువంటి బల్బును నువ్వు తీసుకున్నా గ్యారంటీ ఉందంటే నీకే లేదు గ్యారంటీ అంటున్నాడు నీకే గ్యారంటీ లేదు ప్రేమైన దేవుని పిల్లలారా కనుక కాలమును తెలుసుకోండి మీకు మీకు ఇవ్వబడిన కాలము చాలా చిన్నిది కొద్దిపాటి కాలం ఈ కొద్ది కాపాటి కాలములో నువ్వు మేలుకోవాలి అంటున్నాడు చూడండి దేవుడు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనుడి 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 మీరు తొందరగా తెలుసుకోకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది చాలా ప్రమాదం గనుక కాలమునరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఇక్కడ మరొక మంచి మరి సందర్భాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు మనము విశ్వాసములైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది సమాజానికి చెబుతున్నాడు క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులకు కూడా చెబుతున్నాడు మీరు విశ్వాసులైనప్పటికీ కూడా రక్షణ మరీ సమీపమై ఉన్నది గనుక త్వరగా మీరు కళ్ళు తెరవండి ఇదిగో మీరు మేలు కొనండి అంటున్నాడు చూడండి గనుక ప్రేమైన దేవుని పిల్లరా మేలుకోవటం కాలము నెరిగి నిద్ర మేలుకు అనగానే ఏ నిద్రను గురించి చెబుతున్నాడు బైబుల్లో రెండు నిద్రలను గురించి దేవుడు రాయించాడు నిద్ర అంటే చావును గురించి చెప్పిన బైబిల్ భాష కూడా నిద్రను గురించి చెప్పాడు ఈ లాజరు నిద్రించుచున్నాడు చచ్చిపోయాడు అక్కడ బ్రతికున్న మనిషిని కూడా నీవు నిద్ర మేలుకో అంటున్నాడు చూడండి నీవు కూడా నిద్ర మేలుకో అంటున్నాడు ఏలో నుండి నిద్రలో నుండి మేలుకోవాలి అని మీరు ఆలోచిస్తే ప్రేమ దేవుని పిల్లరా మరి హెఫెసిలకు రాసిన పత్రికలో మనిషిని ఏ నిద్రలో నుండి మేలుకోమంటున్నాడో ఇక్కడ మరొక మంచి మాటను చూడండి ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనము అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించటానికి సిద్ధంగా ఉన్నాడు మీకు తెలుసు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ దేవుని కోసం బ్రతకని మృతులు ఉన్నటువంటి లోకమిది ఆ మృతులు ఉన్నటువంటి వారి మధ్య నీవు మృతుడుగా నీ ఉండకూడదు అనగా ్రతికుండి చచ్చినవారి మీరుండకూడదు బ్రతికుండి వారు ప్రపంచమంతటా చాలామంది ఉన్నారు ఆ బ్రతికుండి వారిలో నుండి నీవు మేలుకో కళ్ళు తెరువు నువ్వు విశ్వాసివైనప్పటికి నీ కూడా నీ మనోనేత్రాలను మూసెయ్యటానికి దయ్యము నీ వెనకాలే పరుగెత్తుతుంది గనుక మృతులలో నుండి నీవు మేలుకు అంటే చచ్చిపోయిన తర్వాత బ్రతకటం కాదు బ్రతికున్న మృతులలో నుండి నీవు బయటకు రావాలి బ్రతికున్నటువంటి మృతులలో నుండి నీవు మేలుకోవాలి అనగా నీవు విశ్వాసి అయినప్పటికీ కూడా రక్షణను నీవు అందుకోవాలి అంటున్నాడు చూడి ఇక్కడ రక్షణను నీవు అందుకోవాలి గనుక ప్రేమిన దేవుని పిల్లలారా బైబుల్లో ఇలా వ్రాయబడినటువంటి ప్రతి మాట అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వ్రాయబడి ఉంది గనక ఇదిగో ఇవన్నింటినీ ఒక చోట చక్కగా సమకూర్చుకొని బైబుల్ని ఒక క్రమమైన పద్ధతి ప్రకారంగా మనము బోధిస్తేనే సమాజానికి బైబులు గొప్పగా మనము నేర్పించగలం ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లారా ఈరోజు మరి క్రైస్తవ సమాజము కూడా ఎలా ఉంది అని ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితేనండి వీరు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే బ్రతికి ఉన్న మృతులుగానే వీరు కూడా మిగిలిపోయారు బైబులు లేని వారు మృతులైపోయారు అంటే దేవుడు పెద్దగా పట్టించుకోడు కానీ బైబులు కలిగి ఉన్న క్రైస్తవులు కూడా ఈరోజు మృతులుగా లేరంటారా చెప్పండి వీరు ఎలాంటి కార్యక్రమాల్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రస్తుతం వీరు ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారు అని ఒకవేళ మీరు చూడగలిగితేనండి క్రైస్తవులను అనగా ఒకనాడున్న ఇజ్రాయేలు సమాజములో వారెలా ఉన్నారో వారిని ఈనాడున్న క్రైస్తవులను కూడా ఇద్దరిని పోలిక చేసుకుంటే వారు ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారో వీళ్ళు అలాంటి కార్యక్రమాల్లోనే ఉన్నారు అందుకే క్రైస్తవులకు అర్థం కావటానికి పాత నిబంధనలోనే దేవుడు కొన్ని సందర్భాలను రాయించడండి క్రైస్తవులు అనగా ఒకనాడున్న ఇజ్రాయేలీలు ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారో ఒక మంచి సందర్భాన్ని చూడండి యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనములోని చివరి రెండు లైన్లు ఒకసారి చూడండి యహో శివ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనములోని చివరి రెండు లైన్లను మీరు చూడగలిగితే అంటున్నాడు ఇక్కడ యహోవా ప్రమాణము ఉండను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవా మాట వినకపోయినందున అన్న మాటను ఇక్కడ ప్రయోగిస్తున్నాడు చూడండి యోధులట యహోవా మాట వినలేదట ఇజ్రాయేలీలలో ఉన్న యోధులు వీళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరిన ఆరు లక్షల కాలుబలములో కొంతమంది యోధులు ఉన్నారట ఈ యోధులు యహోవా మాట వినలేదట నిజమేనండి యోధులు యహో మాట వినరు ఇప్పుడు కూడా యోధులు ఉన్నారు ఏ యోధులు ఉన్నారు ఇప్పుడు ప్రార్థనా యోధులు ఉన్నారు ఈ ప్రార్థనా యోధులు కూడా యహోవా మాట వినరు ఆయన చెప్పిందేంటి వీళ్ళు చేసేదేంటి ఒకనాడున్న ఇజ్రాయేలీలలో కూడా యోధులు ఎహోవా మాట వినలేదు ఇప్పుడున్న క్రైస్తవులలో కూడా క్రైస్తవులు క్రీస్తు మాటలు అస్సలు వినరు పట్టించుకోరు పద్ధతులు కావాలి వీళ్ళకి ప్రకటనలు వద్దు పద్ధతులలో తేలిపోతున్నారే తప్ప సువార్త ప్రకటనలో మాత్రం ఈరోజు క్రైస్తవులు లేరు ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందని మీరు ఆలోచన చేయగలిగితేనండి ఒక సంఘానికి వెళ్ళగానే మొట్టమొదటిగా అయ్యగారు చేసే ప్రకటన ఏంటంటే మనమందరము కూడా ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం ఇరవై నాలుగు గంటలు అంటే అయ్యగారేమో మానవ నేత్రాలను మూసేశాడు ఇది చూచినటువంటి అపవాదేమో మనోనేత్రాలను మూసేసింది ఈయనేమో మానవ నేత్రాలను మూశాడు అపవాదేమో మనోనేత్రాలకు గ్రుడ్డితనాన్ని కలగదేసింది అందుకే ఇక వీరు ఆ నిద్రలో నుండి బయటకి రారు దేవుని మాటలు వింటే దేవుడు నీ వెన్ను తట్టి నిన్ను మేలుకొలుపుతాడు నువ్వు దేవుని మాటలు వినక ఎప్పుడూ కూడా ప్రార్థన 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 ధ్యేయమని ప్రార్థన గోపురాలని ప్రార్థన వీరులని ప్రార్థన యోధులని వీళ్ళకి కూడా ఏ పట్టుకుందంటే ఒక ఆయన అరవై రెండు గంటలు ప్రార్థన చేసి గిన్నీసు బుక్ రికార్డ్ రికార్డులోకి వెళ్ళాడట ఇంకొక ఆయన ప్రయత్నం చేశాడు డెబ్బై రెండు గంటలు ప్రార్థన చేసి గిన్నీసు బుక్లో పేరుండాలను అనుకున్నాడు ఏమండి ఈ డె రెండు గంటలు ప్రార్థన చేసి ప్రార్థన చేసి మోకాళ్ళ చిప్పలన్నీ అరుగొట్టుకుంటే అసలు బయటకు వెళ్ళగలడా సువార్తను ప్రకటించగలడా చెప్పండి ప్రేమైన దేవుని పిల్లరా అందుకేనండి వీళ్ళేమో ఈ నిద్రా వ్యవస్థలో ఉన్నారు ఈ నిద్ర వ్యవస్థలో ఉన్నారు ఇక వారైతే అసలు దేవుని జ్ఞానాన్నే పట్టించుకోవటం లేదు ఇది క్రైస్తవ సమాజంలో ఒక గ్రూప్ అయితే మరొక గ్రూప్ ఉంది చూడండి ఇంకా కాస్త ముందుకెళ్ళి యశయా గ్రంథము యషయ గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండో వచనాన్ని మీరు చూడగలిగితే మరొక గ్రూప్ ఉందండి ఇక్కడ ఈ గ్రూప్ ఏం చేస్తుందో చూడండి ఇంకా ఐదో అధ్యాయము పన్నెండో వచనము వారు సితార స్వరమండల తంబూరా సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసమును త్రాగుచు విందులు చేసుకొని నిద్రపోతారు కాని యహోవా పనిని యోచింపరు మొదటి వాళ్ళేమో ప్రార్థనలో ఉన్నారు రెండవ గ్రూపేమో పాటల్లో మునిగిపోయారు పాటలు 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 ఈరోజు బైబులులో దేవుడు చెప్పినటువంటి మాటల కంటే మనిషి వ్రాసిన పాటలే ఈరోజు సమాజంలో ఎక్కువగా ఉన్నాయండి అందుకే ఈ మధ్యకాలంలో మీరు చూడండి బైబుల్ని ఎవరు సరిగా కొనటం లేదని బైబులు చివరిలో పాటలు చేర్చేశారు పాటలను బట్టి అయినా చే కొనుక్కుంటారేమో బైబుల్ని అని బైబుల్ని గనుక మరొక గ్రూపును మీరు ఆలోచన చేయగలిగితే వీళ్ళు ఏ కార్యక్రమాల్లో ఉన్నారు అంటే అప్పటికి వారికి ఉన్నటువంటి ఆయుధాలను కూడా దేవుడు రాయిస్తున్నాడు చూడండి వారు వాయించేవి త స్వరమండల తంబూర సినాయిలను వాయించుచు పాటలు పాడుకుంటారు తప్ప దేవుని పనిని మాత్రం యోచింపరు ఆలోచించరు పని చేయాలి అన్న జ్ఞానము లేదు పాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు ఇస్తున్నారు చూసారండి మొన్న ఒక ఆయన వచ్చాడండి మీటింగ్కి ముందు వచ్చాడు ఆయన వచ్చి ప్రార్థన ఏమని చేస్తున్నాడు తెలుసా ప్రభువా ఈరోజు నాకు పాట పాడటానికి అవకాశం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు పాట పాడటానికి చూసారా నాలుగు మాటలు దేవుని కోసం చెప్పలేనటువంటి వీళ్ళు పాటలలో మాత్రం బలే మునిగిపోయారండి పోనీ ఏమైనా బైబులుకు అనుకూలమైన పాటలు పాడతారంటే ఇవి కూడా ఏమీ లేవు బైబులుకు విరుద్ధమైన పాటలు బైబులులో దేవుని బోధను దాటిపోయినటువంటి పాటలే ఈరోజు ప్రపంచమంతా కూడా ఉన్నాయి ప్రేమైన దేవుని పిల్లరా ఇక కాపరుల గురించి అంటారా ఇక నేను చెప్పవలసిన అవసరత లేదు మీకు ఏమండి విశ్వాసులేమో ప్రార్థనలో పాటల్లో మీరు వీలు మునిగిపోతే కాపరుల పరిస్థితి ఎలా ఉందో ఇంకా కాస్త ముందడుగు వేయండి యశయ గ్రంథం యాభై ఆరో అధ్యాయం పది పదకొండు వచనాలను మీరు జాగ్రత్తగా చూడగలిగితే మరి పాశలను గురించి అనగా కాపరులను గురించి పలికిన మాటలు కూడా ఈ సందర్భంలో మనం చూద్దాం వారి కాపరులు గ్రుడ్డివారు వారందరూ తెలివి లేనివారు వారందరూ మూగ కుక్కలు మరుగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు నిద్రపోతున్నారట వీళ్ళు కలవరాలు దర్శనాలు కలవరింపులు వీటిల్లో వీళ్ళు పడిపోయి నిద్రా వ్యవస్థలోనికి వెళ్ళిపోయారు నిద్రాసక్తులను ఇంకా కింద చెప్తున్నాడు చూడండి ఇక వీళ్ళకున్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళకెప్పుడు తిండి గోలనే అందుకేనండి పాస్టర్లు ప్రయోగించే మాటలు తెలుసా మీకు విశ్వాసులతో ఒక పాస్టర్ అంటున్నాడు ఏమన్నా తెలుసా అమ్మా మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు మా ఇంటికి వస్తే నువ్వు ఏం చేస్తావు అంటున్నాడు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు విశారండి వీళ్ళేమో తిండి గొడవలో పడిపోయి నిద్రా వ్యవస్థలోనికి వీళ్ళు కూడా చేరుకునిపోయారు వీరిని మేలుకొలపాలి అంటే క్రైస్తవ సమాజము చేయవలసిన కార్యక్రమాలేంటి పోతే పోనీలేండి వాళ్ళు నిద్రలో వ్యవస్థలో ఉండనివ్వండి అని మనం అనుకుంటే ఈ క్రైస్తవ తరాలను మేలుకొలిపేది ఎవరు చెప్పండి గనుక ప్రేమైన దేవుని పిల్లలారా మన మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏంటంటే ఇదిగో కాలము విలువ తెలియక దేవుడిచ్చిన ఆయుషు కాలాన్ని ఆలోచించలేక ఇంకా నాకు ఎంతో ఆయుషు కాలము ఉందని అనుకుంటూ ఉందని అనుకుంటూ ఎప్పుడు మనుషులు మరణిస్తారు తెలియనటువంటి దుస్థితిలో అటు ఒక అటు వారు నమ్మని వారు అలాగే నిద్రపోతున్నారు ఇటు నమ్మిన వారు కూడా నిద్రా వ్యవస్థలోనికి చేరుకొని పోయారు వీళ్ళిద్దరిని మేలుకొలిపే పాఠాలు ఈరోజు సమాజంలో ఉన్నాయంటారా చెప్పండి అందుకే క్రైస్తవ తరాలను క్రైస్తవేతరుల మనుషులను మేలుకొలిపే పాఠాలు క్రైస్తవుడే ఈ సమాజానికి తెలియ చెప్పాలి క్రైస్తవుడు అనగానే అర్థమేంటో తెలుసా మీకు విజ్ఞానవంతుడు అని అర్థం క్రైస్తవుడంటే విజ్ఞానానికి వారసుడు క్రైస్తవుడు దేవుడు నీకిచ్చిన ఇచ్చిన అరవై ఆరు పుస్తకాల జ్ఞానాన్ని నువ్వు నేర్చుకొని నీకు తెలిసినటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోతూ విజ్ఞానముతో నిద్రించుచున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవేతర సమాజాన్ని మేలుకొలపాలి అని ఈ మహాజ్ఞానాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు సమాజంలో మనుషులు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని ఒకవేళ మీరు చూడగలిగితే జ్ఞాని అయిన ప ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ సొలమును ఒక మాట రాస్తున్నాడు ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండో వచనాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు చూడండి మనుషులారా మీకు దేవుడిచ్చినటువంటి కాలము అనగా నీవు మరణించే దినము నీ కాలాన్ని ముగించుకునే దినము తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు అంటున్నాడు చూడండి ఇక్కడ నీ కాలము ఎప్పుడు వచ్చునో అనగా దేవుడు నీకిచ్చిన ఈ చిన్న జీవిత ఆయుషు కాలములో నీవెప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు నీవెప్పుడు మరణిస్తావో నీకు తెలియదు తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు తెలిస్తే అజారుద్దీన్ ముందుగానే తన కొడుకు విషయమై జాగ్రత్త పడేవాడు తెలుసు కదండి మీకు అజారుద్దీన్ కొడుకుకి ఇంచుమించుగా పదిహేను లక్షల వ్యయం వేయించి హంకు అనేటువంటి ఒక బండిని కొనిచ్చాడట హంకు అనేటువంటి బండిని పదిహేను లక్షలు దాని విలువ మరణాన్ని అజారుద్దీన్ తన కొడుకు మరణాన్ని ఎలా కొని తెచ్చుకున్నాడు అంటే పదిహేను లక్షలు ఇచ్చి కొనుక్కున్నాడు మరణాన్ని తర్వాత బాధపడ్డాడు లేండి అనవసరంగా బండి కొనిచ్చాను అని వాడి శరీరం అంతా కొడితే అర కేజీ మాంసం లేదు వాడికి మాత్రం అరవై కేజీల బండిని కొనిచ్చేశాడు దాని స్పీడ్ ఎంతో తెలుసా ఇంచుమించుగా నూట యాభై నుండి రెండు వందల స్పీడ్లోకి వెళ్ళిపోతుందట అంత స్పీడ్తో వెళ్ళిపోయి డివైడర్కు ఢీ కొని అక్కడికక్కడే భయంకరంగా చచ్చిపోయాడు మెదడు చిట్లిపోయింది తలకాయ పచ్చడైపోయింది మొహాన్ని కూడా గుర్తించలేనటువంటి భయంకరంగా చచ్చిపోయాడు అజారుద్దీన్ కొడుకు అనుకున్నాడు నా కొడుకుకేం తక్కువనే నా కొడుకుకి ఇంకా ఆయుషు కాలం ఉంది అనుకున్నాడు వాడిప్పుడే లోకంలో ఎంజాయ్ చేయాలి నా కొడుకు అనుకున్నాడు తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులకు తెలియదు అలాగే మొన్నటికి మొన్న జరిగిన యాక్సిడెంట్ కూడా మీకు తెలుసు వెంకటరెడ్డి కొడుకు వెంకటరెడ్డి కొడుకు లక్షల రూపాయలు వెచ్చించి కారు కొనిచ్చాడండి వాళ్ళ కొడుక్కి కారును కొనిచ్చాడు డ్రైవర్ ఉన్నాడు ఆల్రెడీ డ్రైవర్ ఉన్నాడు ఆల్రెడీ డ్రైవర్ను పక్క సీట్లో కూర్చోబెట్టి వీడు డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాడట పోయే కాలం వస్తే ఇలాంటి పనులే చేస్తారు పోయే కాలం వస్తే వీడు వెళ్ళేవాడు వెళ్లకుండా ఇద్దరు స్నేహితులను కూడా కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు మంచి స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు అండి హైవేలో హైదరాబాద్ నుండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా ఒక గొర్రె పిల్ల అడ్డం వచ్చిందట ఆ గొర్రెపిల్లను తప్పించుట కొరకు బ్రేకులు ఫెయిల్ అయిపోయి గాడి అదుపు తప్పిపోయి ఇంచుమించుగా హైవే రోడ్డు నుండి ఇరవై ఐదు అడుగుల దూరము పల్టీలు కొట్టుకుంటూ పడిపోయింది మరి వెంకటరెడ్డి కొడుకు అక్కడికక్కడే దుర్మరణం అక్కడికక్కడే చొచ్చిపోయాడు అంతేకాదు కారు డ్రైవరు ప్రాణాలు తీచాడు తన స్నేహితుడి ప్రాణాలు తీశాడు ఇంకొకడు కొర ప్రాణాలతో ఆసుపత్రిలో ఉన్నాడు అప్పటికీ ఇప్పటికీ ఉన్నాడో పోయాడో కూడా ఇంకా తెలియదు ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడు బైబుల్లో వ్రాయించిన ఈ మాటలు ఎంత చక్కగా ఈ సమాజానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలో చూడండి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు వారికి తెలియదు గనుక జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ప్రేమైన దేవుని పిల్లలారా మానవ జీవిత చిన్న ఆయుషు కాలములో నీవెప్పుడు నిద్ర మేలుకుంటావు దేవుడి కోసం ఎప్పుడు బ్రతుకుతావు క్రీస్తుని మీద ప్రకాశించాలని చూచినా నీ కాలం విలువ నీకు తెలియకపోవటం వలన నీకిచ్చిన ఆయుష్కాలం ఆయుష్ కాలం ఎంతో నీకు అర్థం కాకపోవటం వలన ఇంకా ఎంతో జీవితం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు ఇవ్వబడిన ఆయుషు కాలము చాలా చిన్నిది చాలా చిన్నది ఎందుకే అందుకే ముందు చెప్పానండి మీకు మనిషికి ఈరోజు ఆస్తులు ఎక్కువైపోయాయి అనుభవించటానికి ఆయుష్ తగ్గిపోయింది ఆయుషు తగ్గిపోయింది నీ కాలము ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు ఎవరికీ తెలియదు వాడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా గొప్పవాడైనా సామాన్యుడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా నీ కాలము ఎప్పుడు వచ్చునో నీకు తెలియదు ఏమండి ఇలా మీరు ఆలోచించండి ఈరోజు మనుషులేమో తరిగిపోతున్నాయి ఆస్తులేమో ఈరోజు పెరిగిపోతున్నాయి ప్రపంచానికి నీకు తెలిసిన నిజం ఒకటి ఉందండి సంజయ్ గాంధీ చనిపోయినప్పుడట ఇందిరాగాంధీ వెళ్ళిపోయి కొడుకెందుకు చచ్చిపోయాడో ఆలోచించటం లేదట కీల గురించి మాత్రం చూస్తుందట ఇందిరాగాంధీ ఎందుకంటే అప్పటికే రెండు వందల కోట్లున్నాయి సంజయ్ గాంధీ దగ్గర రెండు వందల కోట్లు డబ్బులున్నాయి కానీ అనుభవించటానికి మనిషి లేడు ఆ రెండు వందల కోట్లను తీసుకొని ఇందిరాగాంధీ వ్యాపారాలు చేసి నాలుగు వందల కోట్లు పెంచేసింది కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా కాలగర్భంలో కలిసిపోయింది ధనం పెరిగిపోతుంది అనుభవించటానికి మనుషులు లేకుండా పోయారు నాలుగు వందల కోట్లను తీసుకొని రాజీవ్ గాంధీ ఆరు వందల కోట్లు చేశాడు రాజీవ్ గాంధీ పోయాడు మనుషులు పోతున్నారు కోట్లేమో పెరిగిపోతూ ఉన్నాయి ప్రస్తుతం సోనియా గాంధీ ఇంకా ఎన్ని కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉంది తప్ప ప్రభువును నమ్ముకోవాలి కళ్ళు తెరుచుకోవాలి క ఈ జీవితకాలం ఎంత ఇలాంటి ఆలోచనలో ఈరోజు సమాజము లేకుండా పోయింది గనుక ప్రేమైన దేవుని పిల్లరా తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగలు గనుక బీరడిగా మీరుండే మీరు అలక్ట్గా ఉండండి ఎప్పుడు మీ జీవితము ముగిసిపోతుందో ఎవరు చెప్పలేరు కదా ఎవరూ చెప్పలేరు ఇంకా చూడండి ఈ జీవిత కాలము ఎలా పరుగెత్తుతుందో ఇంకా మీరు చూడగలిగితే అనుభవముతో రాసినటువంటి యోగు గారి మాటలు కూడా ఒకసారి చూడండి యోగు గ్రంథము యోబు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చూడండి యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచనాన్ని ఒకసారి మీరు చూడండి మనము నిన్నటి వారమే మనకు ఏమీయూ తెలియదు భూమి మీద మనకు దేవుడిచ్చిన దినములు నీడవలే ఉన్నవి అంటున్నాడు చూడండి నీడవలే ఉన్నవి నీడ నీడ ఎలా ఉంటాయి చెప్పండి ఎండ రాగానే ఉండే అటువంటి నీడ సూర్యుడు వెళ్ళిపోగానే నీ నీడ మొదట సూర్యకిరణాలు బయటకు వస్తున్నప్పుడు మీరు సూర్యునికి వెదురుగా నిలబడండి మీ నీడ పొడావుగా కనపడుతుంది ఆ తర్వాత సూర్యుడు వస్తున్న కొలది నీ నీడ తరిగిపోద్ది మన దినములు ఎలా ఉన్నాయట నీడవలే ఉన్నవి నీడ తరిగిపోయేది ఈ మానవ ఆయుష్ కాలం ప్రేమ దేవుని పిల్లరా ఈ రా బైబుల్లో ఉన్న అనేక సందర్భాలను మనము చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది చెప్పండి ఈ చిన్న జీవిత కాలములో దేవుని కోసం బ్రతకాలండి మనం దేవుని కోసం బ్రతకాలి దేవుడి గురించి నువ్వు ఇంకా ఆలోచించకపోతే ఇంకా ఈ లోకము ఈ లోకములో ఉన్న వాటిని అనుభవించాలి అని నువ్వు అనుకుంటే నువ్వు అనుభవించటానికి ఒకరోజు నీవే ఉండకుండా పోతావు నుండి ఈ లోకం అంతా కూడా ఎలాంటిదో చెప్పమంటారండి అనుభవిస్తే తరిగిపోయేదండి ఈ లోకం నువ్వు వాడుకుంటే అరిగిపోయేటివి ఈ లోకంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఇలా కరిగిపోయి అరిగిపోయేటువంటి ఈ లోకంలో ఇంకా ఏదో ఉంది అని నువ్వు అనుకుంటే నీవింకా నిద్రలో నుండి మేలుకొనిన వాడవు కాకుండా పోతావు ఏముంది ఈ లోకంలో చెప్పండి భక్తులకు అర్థమైపోయిందండి మేము ఇప్పటికే దేవుడి కోసం బ్రతకలేక మా జీవితాలన్నీ కూడా ఎప్పుడు అంతమైపోతాయో అని ఆలోచించిన బైబుల్లో ఉన్న భక్తులను మీరు చదవగలిగితేనండి దేవుణ్ణి అర్థం చేసుకున్న తొలి దినాలలోనే కన్న తండ్రిని గొప్పగా తెలుసుకున్నారు నిద్రలో నుండి మేలుకున్నారు మిగిలిన జీవితకాలమంతా దేవుని కోసం బ్రతికినటువంటి భక్తుల చరిత్రలను మీరు ఒక్కసారి చూడండి గనుక మన దినములు ఎలా ఉన్నవట నీడవలే ఉన్నవి అంటున్నాడు అందుకే మోషి అంటాడు అల్పకాలము పాప భోగములను నేను అనుభవించుట కంటే నేను త్వరగా మేలుకొని ఇదిగో ఈ నిద్రలో నుండి నేను తేరుకొని నా పిల్లలతో దేవుని పిల్లలతో శ్రమలు అనుభవించుట నాకు మేలు అనుకుంటున్నాడు సుఖపడాలన్న ఆలోచన లేదు ఈ లోకపు వ్యవస్థలోనే నిద్రపోవాలన్న ఆలోచన లేదు ఈ లోకాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచనలో లేకుండా నిద్రలో నుండి మేలు కొన్నాడు చక్కగా దేవుని కోసం మిగిలిన కాలం అంతా బ్రతికాడు ఏమండి మోషేకు ఇవ్వబడినటువంటి నూట ఇరవై సంవత్సరాలే అల్పకాలం అయితే మనకి ఇవ్వబడిన అరవై డెబ్బై సంవత్సరాలు ఆవిరిలాంటి జీవితం ఇంకా ఎంత చిన్నది మీరు ఆలోచించండి ఎంత చిన్నది మన జీవితకాలం ఇంకా చూడండి యోబు ఇంకాస్త ముందుకెళ్ళి అంటున్నాడు తొమ్మిదో అధ్యాయంలో మరొక మాట కూడా చెబుతున్నాడు చూడండి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాన్ని చూడండి చూడండి ఇక్కడ మరొక మంచి మాట అంటున్నాడు యోబు గారు పరుగు మీద వాని కంటే నా దినములు త్వరగా గతించి పోవుచున్నవి అవును నడక మీద పోవు వారి కంటే అనటం లేదు నడక కాస్త స్లోగా ఉంటది కానీ పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించి పోవు చున్నవి అంటున్నాడు చూడండి పరుగెత్తేటప్పుడు వాళ్ళ స్పీడును చూడాలండి ఎంత తొందరగా బహుమానాన్ని అందుకోవటానికి పరుగు పందెములో పరుగెత్తుతున్నటువంటి వ్యక్తి ఎంత తొందరగా పరుగెత్తటానికి ప్రయత్నం చేస్తాడో అలాగే నాకు దేవుడిచ్చిన జీవితకాలమంతా నా దినములన్నీ కూడా పరుగువాని కంటే తొందరగా నా దినములు గతించిపోవచ్చునవి అంటున్నాడు నిజమండి ఈ రోజుల్లో మీరు చూడండి ఒంగోలులో సెమినార్ మొన్ననే అయిపోయింది మళ్ళీ సెమినార్ వచ్చినట్టుగా ఉంది మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళండి అటు ఇటు అనేసరికి మళ్ళీ సంవత్సరం రానే వచ్చేస్తుంది మొన్ననే అయిపోయాయండి లేఖనాల పరిశోధనలు ఎంత తొందరగా వచ్చాయి అంటే అనుకుంటున్నాం మనమే ఎంత తొందరగా వచ్చేస్తున్నాయి చూడండి ఎంత తొందరగా వచ్చేస్తూ ఉన్నాయి గనుక ప్రేమైన దేవుని పిల్లరా పరుగువాని దినముల కంటే నా దినములు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి అంటున్నాడు చూడండి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి గనుక ప్రేమిన దేవుని పిల్లలంటే అంటే మనుషులందరూ చావుకు దగ్గర పడిపోతూ ఉన్నారు మనిషి ఏమనుకుంటున్నాడంటే పెరిగిపోతుంది నా వయసు అనుకుంటున్నారు కాదు తరిగిపోతుంది నీ ఆయుష్ నీ ఆయు నీ ఆయుష్ పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు నీ కాలము దగ్గర పడిపోతూ ఉంది ఇంకా ఈ నిద్ర వ్యవస్థలో ఉండకుండా నువ్వు ఎలాంటి విషయాలలో నుండి మేలుకోవాలి అని దేవుడు అంటున్నాడు అని మళ్ళీ మనము రోమిలకు రాసిన పత్రికలోనికి రాగలిగితే ఇక్కడ మరి మంచి సందర్భాన్ని చెబుతున్నాడు ఒకసారి చూడండి పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మీరు చూడగలిగితే పన్నెండవ వచనాన్ని చూడగలిగితే రాత్రి చాలా గడిచి వెలుగు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార చీకటి క్రియలను విసర్జించి వెలుగు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని ఇక్కడ అంటున్నాడు చూడండి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలాహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు అనగా వెలుగునందు నడుచుకుంటున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము అంటున్నాడు చూడండి చాలండి ఈ లోకములో ఇప్పటికే అనుభవించిన వాటిని చాలు ఇకంటున్నాడు అనుభవించినవి చాలు నువ్వు ఈ ప్రకృతిలో ఇంకా అనుభవించలేనిది ఏముంది ఇంకా చెప్పండి ఇంకా నువ్వు అనుభవించలేనిది ఏముందే అందుకేనండి ఇదిగో క్రైస్తవుడుగా నువ్వు మారిన తర్వాత క్రైస్తవుడుగా నువ్వు మారక ముందున్నటువంటివి ఇలాంటివన్నీ కూడా ఇక చాలు వీటికి పులుష్ట పెట్టండి అంటున్నాడు అంటే నిద్ర వ్యవస్థలో ఉన్నటువంటి వారు చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఆటలు పాటలు కామ విలాసాలు దేవునికి విరుద్ధమైన పనులు ఈ భయంకరమైనటువంటి సాతాను ఈ ప్రపంచంలో పెట్టిన కార్యకలాపాలన్నింటినీ కూడా ఇక మీరు వదిలిపెట్టుకోండి మీరు వదిలిపెట్టుకోండి అంటున్నాడు చూడండి మీరు వదిలిపెట్టుకోండి ఇంకా చూడండి పేతురుగా రాసిన పత్రికలో కూడా ఇలాంటి మరొక మంచి సందర్భమే పేతురుగారు కూడా రాస్తున్నాడు ఒకసారి చూడండి పేతురుగా రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం పేతురుగా రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనాన్ని మనము చూడగలిగితే ఇక్కడ అంటున్నాడు మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగనివి ఇంకా విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుకొనుచుండుటకు గతించిన కాలము ఇక చాలు గతించిన కాలము ఇక చాలు క్రైస్తవుడుగా మారిన తర్వాత కూడా మళ్ళీ ఆటల క్రైస్తవుడుగా మారిన తర్వాత కూడా ఇంకా పాటల క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఇంకా దురాశల క్రైస్తవుడుగా మారిన తర్వాత కూడా మద్యపానాల ఈ త్రాగుడులు ఈ విందులు ఈ వినోదాలు ఇవన్నీ కూడా మీరు చేయదగనివి అంటున్నాడు చూడండి ఇవి చేయటానికి మీకు గతించిన కాలము ఇక చాలు ఈ గతించిన కాలము చాలు గనుక నిద్రను ఇకనైనా మేలుకోండి అంటున్నాడు ఎంతకాలము ఇంకా వీటిలోనే పడిపోతారు ఎంతకాలము ఇంకా ఈ నిద్రా వ్యవస్థలోనే ఉంటారు క్రీస్తుని మీద ప్రకాశించటానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు కాలము నెరిగి నీవు నిద్ర మేలుకున్నప్పుడు ఎప్పుడు నీవు నిద్రలో నుండి బయటకు వచ్చినప్పుడు అనగా ఈ లోక సంబంధమైన ఈ కార్యకలాపాలన్నింటిలో నుండి నీవు బయటకు వచ్చినప్పుడు అంటున్నాడు నీవు బయటకు వచ్చినప్పుడు గనుక ప్రేమ దేవుని పిల్లలరా ఇలా బైబుల్లో రాయబడిన అనేక సందర్భాలను మనము జాగ్రత్తగా మనము ఆలోచన చేయగలిగితే ఇలాంటి సందర్భాలు ఇంకా బైబుల్లో కోకొల్లలుగా ఉన్నాయండి కోకొల్లలుగా ఉన్నాయి మన దినములు కూలివాణి దినముల వంటివి కావా అంటాడు యోబుగారు కూలివాణి దినములు పొద్దుట వచ్చేసి కూలివాడు పనిచేసి సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోయేటువంటి కూలివాణి దినముల వంటివి మన దినాలు అంటాడు గనుక వద్దు ప్రేమైన దేవుని పిల్లరా ఇప్పటికే సమాజమంతా కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పడిపోయి ఈరోజు సమాజమంతా కూడా నిద్రా వ్యవస్థలోనికి పోయింది అందుకే క్రైస్తవులమైన మనమే కళ్ళు తెరుచుకోవాలి ఇదిగో నిద్రపోతున్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మేలుకొలపాలి అందుకే ఈ పాఠాలు అంత్యకాలపు దినములుగా చివరి గడియ మేలుకొలుపుగా ఈ పాఠాలు ఈరోజు జయశాలి గారు మన యుద్ధకు తీసుకొని వచ్చాడు గనుక మనము మేలుకొందాం మేలుకున్నటువంటి మనము అనేకులను మేలుకొలిపే విధంగా మనం చేద్దాం మేలుకొలిపే విధంగా అందుకేనండి మరి ఒకడు పాట రాసేసాడు ఏమైనా తెలుసండి మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని పాట రాసేసాడు మత్తు వదలండి ఏ మత్తు నిద్ర మత్తును వదలండి ఎందుకే ఇలా నిద్ర మత్తులో నుండి మనము మేలుకొని సమాజము నిద్రపోతున్నటువంటి సమాజానికి దేవుని పాఠాలు మాటలను పాఠాలుగా చెప్పి అనేక మందిని మేలుకొలుపుదాం అనేకులను వెన్ను తట్టి లేపి చక్కగా దేవుని వైపు మళ్ళిద్దాం దేవుని వైపు మళ్ళిద్దాం ఇకపోతేనండి కొంతమంది మనము ఎంత లేపినా కూడా లేవనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి అందుకే మనం అప్పుడప్పుడు చెబుతుంటాం ఏమైనా తెలుసా నిద్రపోతున్న వారినైనా లేపొచ్చట కానీ నిద్రపోతున్నట్టు నటించిన వారిని మాత్రం లేపటం చాలా కష్టం కనుక మీకు అర్థమైపోతుంటుంది వీడు నిజంగా నిద్రపోతున్నాడా నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడా నటించే వారిని వదిలిపెట్టండి వాళ్ళు అసలు లేవరు వాళ్ళు లేవరు గనుక ఈ సమాజాన్ని దేవుని మాటల చేత మేలుకొలపండి ఈ సమాజాన్ని ఈ కాలము నెరిగి ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజానికి తెలియచెప్పి నిద్రపోతున్నటువంటి క్రైస్తవ్యాన్ని నిద్రపోతున్నటువంటి ఇతరులను మేలుకొలుపండి మనము మేలుకొని అనేకులను మేలుకొలుపుదాం ప్రార్థన చేసుకుందాం